హరీష్ రావుతో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో భేటీ అయ్యారు అరగంటకు పైగా వీరిద్దరూ చర్చలు జరిపారు కేసీఆర్ ను సీఎం పీఠం నుండి దింపే లక్ష్యం అని చెప్పే రాజగోపాల్ రెడ్డి హరీష్ రావుతో భేటీ కావడం గమనార్హం ఆర్థిక మంత్రి హరీష్రావును మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలిశారు మంగళవారం మధ్యాహ్నం అసెంబ్లీ లాబీలో హరీష్ ను కలిసిన రాజ్గోపాల్ అరగంట సేపు చర్చలు జరిపారు ఈ భేటీలో రాజకీయ అంశాలపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం అదే రోజు అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి రాజగోపాల్ రెడ్డి హరీష్ మధ్య మాటల యుద్దం నడిచింది ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రసంగంలో కాళేశ్వరం ప్రాజెక్టును చూడటానికి జనం తండోపదండాలుగా వస్తున్నారని చెప్పారు ఇంతకు కాళేశ్వరం ప్రాజెక్టు పర్యాటక ప్రదేశమా లేదంటే సాగునీటి ప్రాజెక్టా చెప్పండి అని ఆయన మంత్రిని నిలదీశారు కేసీఆర్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపేయడమే లక్ష్యమని పదే పదే చెప్పే రాజ్ ఆయన మేనలుడు హరీష్ రావుతో అరగంట సేపు భేటీ కావడం ఆసక్తిని రేపుతోంది హరీష్ రావు పని రాక్షసుడు ఇరిగేషన్ మినిస్టర్ గా గత ఐదేళ్లు రాత్రిం పగళ్లు ఆయన శ్రమించారని రామ్ గోపాల్ అసెంబ్లీ సాక్షిగా ప్రశంసలు గుప్పించారు తొంభై శాతం పనులు పూర్తయిన ఉదయ సముద్ర ప్రాజెక్టు పనులను టీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని రాజ్ గోపాల్ ఆరోపించారు తాను బీజేపీలో చేరుతున్నట్లు రాజగోపాల్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు కేసీఆర్ ను ఓడించడం బీజేపీ వల్లే సాధ్యమన్న ఆయన సోమవారం మాట మార్చారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు కేసీఆర్ సర్కార్తో డి అంటే డి అనే ఆయన హరీష్ రావుతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది ఆయన టీఆర్ఎస్ లో చేరతారా అనే ప్రశ్న తలెత్తింది టీఆర్ఎస్ కీలక నేతతో రాజగోపాల్ రెడ్డి భేటీ కావడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు స్పందిస్తూ ఆర్థిక శాఖ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లుల గురించి రాజ్గోపాల్ రెడ్డి చర్చించారని తెలిపాయి కాంట్రాక్టర్ అయిన రాజగోపాల్ రెడ్డికి ప్రభుత్వం నుంచి బకాయిలు రావాల్సిందంట